ఇంకా నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయులు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విజయరావు, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, నగర కమిషనర్ దినేష్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తదితరులున్నారు. వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మంచి సంకల్పంతో 56 కారకమైనటువంటి మనకి సో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నప్పటికీ మన నెల్లూరు నగరం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందామంటే అటువంటి మహనీయుల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడిందని తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ ని నిషేధించాలని, చెత్త వాడకాన్ని తగ్గించాలని, మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. అలాగే రెండవది, మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మన మాతృభాష తెలుగుని ఖచ్చితంగా నేర్చుకోవాలని, రాయాలని, చదవాలని, మన పిల్లలకు నేర్పించాలని, అలాగే మన తోటి వారితో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడడం కానీ భయపడడం కానీ చేయకుండా ధైర్యంగా మన భాషను మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామని కూడా అందరూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మన భాషను మనం అందరం కూడా నిలబెట్టాలి. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాష అందరూ కూడా చదవడం రాయడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలందరూ కూడా, మీ స్కూల్లో మీకు 3 లాంగ్వేజెస్ ఉండుంటాయి, మిగతా లాంగ్వేజ్లు ఏమైనా సరే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.